ఈరోజు మనము క్యాప్సికమ్ కర్రీ చేసుకుంటున్నాము. క్యాప్సికమ్ మసాలా కర్రీ చేసుకుంటున్నామండి. ఈరోజు ఇప్పుడు మనం చేసుకోబోతున్నాం. మనం ఈరోజు క్యాప్సికమ్ మసాలా కర్రీ చేసుకుంటున్నాము. వంకాయలాగా చిన్న చిన్న కాయలు తీసుకున్నాను నేను దీనికి. ఇప్పుడు మనం మసాలా తయారు చేసుకుందాం. దీనికి నింపడానికి, సోగికి, అన్నిటికీ చూపిస్తాను రండి. ఇప్పుడు నేను సారపప్పు తీసుకున్నా, బాదం తీసుకున్నా, కిస్మిస్ తీసుకున్నా, పిస్తా తీసుకున్నా, కాజు తీసుకున్నా. ఈ అన్నిటినీ ఇంట్లో వేసేసుకున్నాం. గిన్నెలో నానబెట్టుకోవాలి. నుగులు ఒక ఎండు కొబ్బరం తీసుకున్నాం, ఒకటి చిన్న ముక్క కొబ్బరి ఇంతది సైజు. ఇవి కూడా ఇంట్లోనే వేసుకుందాం, నానబెట్టుకుందాం వేవి చేసుకోనికి. ఇప్పుడు దీంట్లో నీళ్ళు పోసి నానబెట్టుకుందాం. ఒక గంట సేపు అన్న నానాలి. ఇప్పుడు దాంట్లోకి నింపుకోవడానికి సోగి తయారు చేసుకుంటున్నా. పచ్చిమిరపకాయలు కొంచెం వేయించుకున్న పచ్చి వాసన పోయేటందుకు అల్లం ముక్క. ఇవి మిక్స్ పట్టుకోవాలి మనం. ఇప్పుడు ఇంట్లో పసుపు వేసుకుందాం. కొంచెం పసుపు, ఉప్పు, కొంచెం దీనికి సరిపడనే మిరపకాయలు. ఇప్పుడు కొత్తిమీర, పుదీనా కడిగి దాంట్లో వేసుకుందాం. వేసుకొని మిక్సీ పట్టుకుందాం. ఇప్పుడు ఇది మిక్సీ పట్టుకున్నాం కదా, ఒక గిన్నెలోకి తీసుకుందాము. మనం ఇంతకుముందు పట్టుకున్నాం కదా పేస్ట్, దీన్ని ఇప్పుడు దీంట్లోకి మనం వంకాయ ఎక్కువ మసాలా ఎట్లా నింపుకుంటాము అట్లా నింపుకుందాం. ఇలా నింపుకుందాం అన్నీ కూడా, అన్నీ విధంగా నింపి పెట్టుకోవాలి. ఇప్పుడు మనం గిన్నె పెట్టుకున్నాము క్యాప్సికమ్ మసాలా కర్రీకి. ఇప్పుడు నూనె పోస్తాను. ఒకటి రెండు పోస్తా, రెండు నూనె వేడైంది. నేను నాలుగు లవంగాలు, రెండు ఇలాచీలు, ఒక బిర్యానీ ఆకు, రెండు ముక్కలు చేసిన. నేను జీలకర్ర ఆవాలు వేయట్లేదు, మసాలా కర్రీ కాబట్టి జీలకర్ర ఆవాలు. ఇప్పుడు కొంచెం కరివేపాకు అంతే. ఇప్పుడు కరివేపాకు చిట్టపట్టేస్తుంది కదా, ఇవి వేసేసుకుందాం. ఇప్పుడు వీటిని కలగ కలుపుకుందాం. పోపు నూనె ఎంత పట్టుకుంటుంది వీటికి. ఆ వేగే వరకు రెండు టమాటాలు నేను వేయించుకున్నాను కొంచెం నూనె వేసి పేస్ట్ కోసము. ఇప్పుడు ఇది కూడా పేస్ట్ పట్టుకున్నాం. ఇప్పుడు కొంచెం వేగిపోయినాయి. ఇప్పుడు ఉప్పు వేసుకుందాము. అప్పుడు కొంచెం వేసుకున్నాం కదా మసాలాలో, ఇప్పుడు రెండు వేసుకుంటాను పడుతుంది గ్రేవీ చేస్తా వేసుకొని. ఇప్పుడు పసుపు వేసుకున్నాను కొంచెం. అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసుకున్నాను కొంచెం, ఒక చెంచడు పెద్ద ఒక చెంచడు వేసినాను, చాలా చెంచడు. ఇప్పుడు గంటతో కలుపుకుందాం. ఊకి గంటతో కలుపుతాయి ఇవి, ఎందుకంటే ఉక్కపోతాయి. ఇప్పుడు కారం పొడి వేసుకుందాం. నేను ఒక చెంచా వేసుకున్నాను చాలు, కారం బాగుంది. మూత పెట్టేసుకుందాం. ఇప్పుడు మూత పెట్టేసి సిమ్లో పెడదాం. కారం వేసినాం కదా ఘాటు వస్తుంది. ఇప్పుడు మనం టమాటా వేసుకుందాం. టమాటా మిక్సీ పట్టుకున్నాం కదా, టమాటాకి మిక్సీ జారీలో కొన్ని నీళ్ళు పోసి వేసుకున్నాను, వాటర్ వేసి, ఎందుకంటే వేగింది టమాటా. చింతపండు వేయట్లేదు కాబట్టి నేను టమాటా వేసుకున్నాను. చింతపండు రసం పోసుకుంటే టమాటా వేసుకోనక్కర్లేదు. ఇప్పుడు మనం ఇవి గంట కంటే ముందు నానబెట్టుకున్నాము. కాజు, పిస్తా, సార పలుకులు, నువ్వులు అన్నీ ఇప్పుడు దీంట్లో వేసుకొని మిక్సీ పట్టుకుందాం. మెత్తా పేస్ట్ వేసుకుందాం. ఉరుకుతుంది. ఇప్పుడు మనం ఇందాక పట్టుకున్నాం కదా ఇది పేస్ట్, ఇది కూడా వేసేసుకుందాం. మిక్సీ జారు కడిగి ఉన్నాయి కదా పోసేసి. ఇప్పుడు దీన్ని కలుపుకుందాం. ఇక పేస్ట్ వేసినాం కదా అన్ని మాడకుండా కలుపుకుందాం. ఇంత పెట్టుకుందాము, పోసుకుందాం. ఇంకా ఇక మళ్ళీ మళ్ళీ పోసుకోవద్దు. ఇక కొన్ని వాటర్ పోసుకుంటే సరిపోతుంది. ఇంక ఇక్కడికి ఇంకా పోయాయి, ఇక వేసుకుందాం. ఇప్పుడు ఉడికిపోయింది, కొత్తిమీర వేసుకుందాం అంతే. ఇక మంచి కలర్ వచ్చింది. స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను. రెడీ అయ్యిందండి, స్టవ్ కూడా ఆఫ్ చేశాను. దించుకుందాము. మనం మసాలా క్యాప్సికమ్ కర్రీ వేసుకున్నామండి.
ఆయిల్ంతా పైకి వచ్చి మంచిగా కలర్ఫుల్గా ఉంది. అన్నిటి మీదకి తినొచ్చు, బిర్యానీలకు కూడా తినొచ్చు. ఇది మసాలా కర్రీ, వంకాయ మసాలా కంటే టేస్ట్ ఉంటుంది ఇది.